నమస్తే నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ మిత్రులరా మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినభావ సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం సో ఈ వీడియోలో మనము కట్నం తీసుకున్న కూతురికి తండ్రి ఆస్తిలో కోరే హక్కు ఉంటుందా ఉండదా అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మిత్రులరా బొంబాయి ప్రాంతంలో ఒక తండ్రికి నలుగురు కుమారులు ఒక కుమార్తె తండ్రి బ్రతికి ఉన్నప్పుడే కుమార్తె యొక్క మ్యారేజ్ చేసేసి కుమార్తెని అత్తారింటికి పంపించేసినాడు ఆ తండ్రి పేరు మీద ఉన్నటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తిని నలుగురు కుమారులు బాగా పంపిణీ చేసుకొని వారి యొక్క సోదరికి తెలియకుండా వాళ్ళు అమ్మేసుకున్నారు కొన్ని రోజుల తర్వాత వాళ్ళ సోదరి న్యాయస్థానములో కేసు ఫైలు చేసి పలానా ప్రాపర్టీ ఏదైతే ఉందో అది మా నాన్నగారికి సంబంధించిన ప్రాపర్టీ ఆ ప్రాపర్టీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అమ్మకాలు కొనుగోలు వాట బాగా పంపిణీ నాకు తెలియకుండానే మా అన్నదమ్ములు సోదరులు బాగా పంపిణీ చేసుకొని వాళ్ళు అమ్ముకున్నారు సో ఆ ట్రాన్సాక్షన్ ఆ సేల్ డీడ్ ఏదైతే ఉందో దానిని క్యాన్సలేషన్ చేసి నా భాగం నాకు కావాలి నా భాగం నాకు పార్టీషన్ చేసిపోమని చెప్పి న్యాయస్థానానికి ఆశ్రయించింది సో దీని మీద విచారణ చేసినటువంటి బాంబే హైకోర్టు ఎవరైతే సోదరులు ఉన్నారో వారి యొక్క వర్షన్ వింటే వారు ఏం చెప్పుకున్నారంటే మా నాన్నగారు బ్రతికి ఉన్నప్పుడే ఆడబిడ్డకు కట్నం ఇచ్చేసి వివాహం జరిపించినాడు కాబట్టి ఆమెకు తిరిగి తండ్రి ఆస్తిలో వాటా కోరే హక్కు లేదని చెప్పి వాళ్ళు వాదించినారు సో దీని మీద సమగ్రంగా విచారణ చేసి న్యాయస్థానం ఏం చెప్పింది అని అంటే కూతురి యొక్క వివాహం చేయడం అనేది తండ్రి యొక్క బాధ్యత తండ్రి బాధ్యత కాబట్టి ఆ వివాహానికి సంబంధించి తన కూతురి యొక్క సంరక్షణకు సంబంధించి ఖర్చు పెట్టుకునే బాధ్యత కూడా తండ్రికి ఉంటుంది కానీ చట్ట ప్రకారంగా అలా ఖర్చు చేసినందుకు అలా డబ్బులు ఇచ్చినందుకు దాన్ని కఠినంగా భావించి ఆమెకు ఆస్తిలో వాటా కోరే హక్కు లేదు అని అంటే ఇది చెల్లుబాటు కాదు కాబట్టి ఆ కూతురికి కూడా ఆమె యొక్క తండ్రి ఆస్తిలో సమానంగా వాటా కోరే హక్కు ఉంటుందని చెప్పి బాంబే హైకోర్టు కీలకమైనటువంటి తీర్పునిచ్చింది సో ఈ ఇది సెకండ్ అప్పీల్ హై హైకోర్టులో జరిగింది కాబట్టి కేసు నెంబర్ వచ్చేసరికి ఎయిటీ నైన్ ఆఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హింద్